నేను మా ఫ్రెండ్ పరమేశ్ ఈ రోజు కొవ్వూరు బయలుదేరాం. గురువు గారు, మన కొవ్వూరులో ఎలాంటి ఫౌండేషన్ ఒకటి ఉందని కొవ్వూరులో ఉన్న చాలా మందికి తెలియదు. దీని అడ్రస్ చూద్దామండి. కొవ్వూరులో బిక్సీ పక్కన జయాంధ్ర మెస్ ఉంది కదా, దాని పక్క రోడ్డు అనమాట. పేరేమో ఆశ్రయ ఫౌండేషన్. మొత్తం చారిటీ ఫండింగ్ మీద నడిచే ఒక మంచి సేవా సంస్థ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీడియా పూర్తిగా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. మేడం గారి పేరు పల్లవి, సార్ పేరేమో విజయ్. ఫోటో కనపడుతున్న సార్ పేరు డాక్టర్ రవికిషోర్. ఆయన వేములు ఫౌండేషన్ స్థాపించిన వీళ్ళ ముగ్గురు అనమాట. ఈ ఆశ్రయ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లైఫ్ లో చివరి స్టేజ్ ట్రీట్మెంట్ ఉండదు, ట్రీట్మెంట్ చేసినా బతకరు అనే వాళ్ళని వీళ్ళు చేరదీస్తారనమాట. ఇందులో ఎక్కువ శాతం క్యాన్సర్ పేషెంట్లు స్టేజ్ 4 కూడా దాటిపోయి ట్రీట్మెంట్ చేసినా బతకరు అనే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కువ మంది వస్తారు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అలాంటి వారు ఎవరైనా మీరు చూసుకోలేని సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ కంపల్సరీ మీరు కేర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎవ్రీథింగ్ కేర్ తీసుకుంటారో, ఫిజియోథెరపీ, కౌన్సిలింగ్, డ్రెస్సింగ్ చేయడం అన్ని వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. మెయిన్ ఉద్దేశం అదే. గురుగారు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని ఇప్పుడు కోరుకుంటున్నాం. మొత్తం ఫండ్స్ మీద బేస్ అయి నడుస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఎవరినైనా ఇక్కడ అడ్మిట్ చేయొచ్చు. ఫండ్స్ అనేది మిమ్మల్ని ఏం అడగరు. కాకపోతే మీకు తోచినంత మీకు ఉన్నంతలో ఫండింగ్ ఇవ్వచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ కేరింగ్ మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ఎవరైనా చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు, వాళ్ళని ఎవరో చూసుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఎవరో లేనప్పుడు కూడా వీళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. మేడం ని, సార్ ని, ఇక్కడ ఉన్న స్టాఫ్ ని అందరినీ మెచ్చుకోవాలి. చాలా ఓపెన్ గా పనిచేస్తున్నారు అందరూ కూడా. మంది పేషెంట్లు ఇక్కడికి వచ్చాక నార్మల్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్లిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయంటారు. అంబులెన్స్, ఒక మినీ వ్యాన్ కూడా ఉన్నాయి. ఈ మినీ వ్యాన్ డొనేట్ చేసింది దీప్తి స్కూల్ లో చదువుకున్న మన డైరెక్టర్ రాజమౌళి గారి బ్యాచ్ అంట. ఈ ఫౌండేషన్ గురించి నలుగురికి తెలియాలి అని చెప్పి నన్ను కాంటాక్ట్ అయింది ఈ అబ్బాయి. పేరు ధర్మ